5 years this is sure na sir topic ke lena puro C-language classes chapna so C-language classes chapna structure just danik mundu manam C-language is the first ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తాం. ఫస్ట్ కోడింగ్ డౌన్లోడ్ చేస్తాం. కోడింగ్కి ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయాలి. ఆ సాఫ్ట్వేర్ నాకు తెలిసి టర్బో సి అని నా చిన్నప్పుడు చెప్పి అలా చిన్నప్పుడు తెలుసా ఫస్ట్ టర్బో సి ఒకటి చూస్తాం. కానీ టర్బో సిలో కొన్ని చిన్న అడ్రస్ వల్ల కొన్ని నాకు కలర్స్ వల్ల కొంచెం తేడా అనిపించి కొత్తది ఏదన్నా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయాలి. కొత్త సాఫ్ట్వేర్ ఏంటంటే కోడ్ లో కోడ్ బ్లాక్స్ ఉన్నాయి ఇలా కోడ్ బ్లాక్స్ అని కొట్టి డాట్ ఓఆర్జీ కొట్టినట్టు ఒక పేజ్ అనేది వస్తుంది. ఇందులో డౌన్లోడ్ వస్తుంది. డౌన్లోడ్ డౌన్లోడ్ బైనరీ దాంట్లో మాకు విండోస్ కావాలి కాబట్టి నాకు విండోస్ విండోస్ డౌన్లోడ్ చేస్తాం. మీరు లైనక్స్ మ్యాక్ అయితే మీరు నచ్చింది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనం ఏది డౌన్లోడ్ చేసుకోవాలి అంటే చాలా ఉన్నాయి. ఇందులో సెటప్ జీన్ డౌన్లోడ్ ఇది సో టాపిక్ క్లిక్ చేసాక ఒక 2 సెకండ్స్ వేరే వచ్చింది ఆటోమేటిక్గా 5 సెకండ్స్ వెళ్ళి స్టార్ట్ అవుతాము. ఓకే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను. సో ఇది వచ్చేసాను నా నెట్ కొంచెం స్లో దానివల్ల నేను డౌన్లోడ్ చేసి పెట్టాను. డౌన్లోడ్ చేసిన ఫైల్ ఓపెన్ చేసి మనం ఇన్వెస్ట్ చేద్దాం. బ్రౌజర్ బ్రౌజర్ అడ్వైస్ క్లిక్ చేశాను. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఐగ్రీ డిఫాల్ట్గా ఇవన్నీ సెలెక్ట్ అయిపోయి ఉంటాయి. నెక్స్ట్ ఫోల్డర్ అనేది పాత్ర సేవ్ అవుతుంది. ఇలా మొత్తం ఫోల్డర్ కింద అవుతూ ఉంటుంది. ఫోల్డర్ రీలైట్ అవుతుంది. వచ్చిందండి అంతే ఒక ఐఫోన్ 2 యూనిట్స్ వీడియో మొత్తం డౌన్లోడ్ మొత్తం మొత్తం ఐఫోన్ 3 ఇంటర్నెట్ స్పీడ్ పెట్టింది డౌన్లోడ్ ఇస్తుంది. ఓకే మీకు ఇలా చిన్న నోటిఫికేషన్స్ ఇలా పాపప్ అనేది అలర్ట్ మెసేజ్ అనేది పైకి వస్తుంది. వచ్చిన దాన్ని చేయండి. ఏం లేదు అది జస్ట్ ఓపెన్ అవుతాను ఓపెన్ చేయండి అని చెప్పవచ్చు ఫస్ట్ అంతా. ఓకే నెక్స్ట్ కావాలా సీ ప్లస్ ప్లస్ కావాలని అంటే సో ఫస్ట్ మనం సీతో స్టార్ట్ చేద్దాం. దాని తర్వాత సీ ప్లస్ ప్లస్ దాంట్లో చాలా ఇవన్నీ నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు మనం సీతో స్టార్ట్ చేద్దాం. ఓకే ప్రాజెక్ట్ నేమ్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే మై ఫస్ట్ సీ ప్లస్ మై
ఫోల్డర్ పార్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎక్కడ పోయినా ఈలో సెలెక్ట్ చేసాము మన ప్రాజెక్ట్ అక్కడ పార్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. మీతో ఏం మనం మార్చుకోవచ్చు ఇవి డైరెక్ట్గా ఫినిష్ చేస్తాం. ఫినిష్ మనకి క్రియేట్ అనేది అయిపోయింది. క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చూడాలి అంటే సోర్స్లోకి వెళ్ళి ఒక పేజ్ ఉంటుంది ఆ పేజ్ పంపించి మనకి డీఫాల్ట్ ఒక పేజ్ అనేది రెడీ అయిపోయింది. డీఫాల్ట్ పేజ్ ఇక్కడ మనకి ఈ సెట్టింగ్ సింబల్ మీద మౌస్ ఫోవర్డ్ చేసిన వెంటనే బిల్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ బిల్ట్ అంటే కంపైల్ గుర్తు పెట్టుకుంటాం. అండ్ ఇక్కడ పక్కన యారో ప్లేస్ ఉంది అది యారో మంచి రన్ అనేది వస్తుంది. రెండు కలిపి ఒకసారి చెప్పచ్చు బిల్ట్ అండ్ రన్ ఆ రెండు సింబల్ కలిపి ఉంటుంది. అందులో అయితే ప్రతిదీ మనం సాఫ్ట్వేర్ ఎఫ్ఓల్ అలా మనం చేసుకోవాలి. ఇక్కడ తర్వాత జస్ట్ సేవ్ కంట్రోల్ సేవ్ చేసుకొని ఇంకా దగ్గర బిల్ రన్ చేసుకోవచ్చు. ఇలా బిల్ రన్ చేసిన ఓకే ఫ్రెండ్స్ ఈరోజు కూడా చాలు. నెక్స్ట్ నుంచి మనం ఇంకెఫ్ క్లాసెస్ కోసం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్.